హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ లాంగ్ ఫ్రాక్ చూస్తున్నారు కదా కటింగు స్టిచ్చింగు చెప్తాను పైన కోటు మాత్రం రేపు కటింగు స్టిచ్చింగు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక్కడ చూడండి నేను పైన కోటు మాత్రం విడిగా తీసుకున్నాను లోపల వచ్చేసి నార్మల్గా నార్మల్గా మనం లాంగ్ ఫ్రాక్ అలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలా చేసుకున్నాను కింద వచ్చేసి చిన్న చిన్న కుర్చీలు పెట్టుకున్నాను శారీకి వచ్చేసి కింద శారీ బార్డరే వచ్చిందండి శారీ బార్డర్ అంతే ఉంచాను నేనైతే టచ్ చేయలేదు ఓకేనా ఇది ఎలా చేసుకోవాలో కటింగు స్టిచ్చింగు చూడండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నెట్ నెట్ శారీ కాబట్టి సో ఇదేంటంటే హాఫ్ శారీ టైప్ ఉంటుందండి వన్ సైడ్ కొద్దిగా బ్లూ ఉంటుంది కొంచెం సాయము అంతా ఇంకా శారీ మొత్తం వైట్ టైప్ ఉంటుందన్నమాట వైట్ నెట్ టైప్ ఉంటుంది సో నెట్ అంటే మనము క్రేప్ అన్న తీసుకోవాలి లేదా సెట్ అయినా తీసుకోవాలి నేను ఇక్కడ క్రేప్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ కోసము దాన్ని డబల్ ఫోల్డ్ చేసి తర్వాత చూస్తున్నారు కదా ఇలా మనకి ఫోర్ ఫోల్డ్స్లో రావాలి ఫోర్ ఫోల్డ్స్లో మనకి క్లాత్ అనేది ఉండాలి ఇలా సగం ఎందుకు ఫోల్డ్ చేసుకున్నానంటే మనం ఏదైనా సరే క్లాత్ని వేస్ట్ చేయకుండా ఎలా మడత పెట్టుకుంటే మనకు సరిపోతుందో మిగిలింది ఇంకో ఇంకా వేరే దానికి యూస్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పై దానికోసము నేను తీసుకుంటున్నాను పై దానికోసము ఇక్కడ స్కేల్తో లైన్ అనేది తీసేసుకొని మీ మెజర్మెంట్స్ ప్రకారము ఇలా ఫోర్ ఫోల్డ్స్లో మనము క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను బోట్ నెక్కే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బోట్ నెక్ అనేది చాలామందికి ఇష్టం కదా సో అందుకనమాట మనం కోట్ వచ్చేసి ఉంటుంది బోట్ నెక్ అయితే మనకి పైకి ఉంటుంది కదా బోట్ నెక్ అలా వచ్చిందంటే కింద కోట్ కూడా బాగా కనిపిస్తుంది కిందకు ఉంటుంది కదా ఇక్కడ ఆమ్ ఆమ్ లెంత్ వచ్చేసి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను తగ్గించుకున్నాను అనమాట ఆమ్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి తర్వాత చెస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ అనేది తీసుకున్నాను ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏనండి లోతు రావాల్సింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకైతే వన్ ఇంచు ఓకేనా తర్వాత ఇప్పుడు మనము మీకు అన్ని వీడియోస్లో నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ టైప్ ఉంటుంది కదా సో మనకి పైకి నెక్ ఉండి కింద కోట్ వస్తే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది మీరు వీడియో చూశారు కదా స్టార్టింగ్లో అలా అనమాట ఇక్కడేమో నేను బోట్ నెక్కి పైన ఏమో ఫోర్ ఇంచెస్ నెక్ విట్ నెక్ లెంత్ ఏమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది ఎవరికైనా సరే అండి సరిపోతుంది పెద్దవాళ్ళకి ఓకేనా ఇలా కటింగ్ చేసుకొని కోట్ మాత్రం రేపు వస్తుందండి ఈ వీడియోనే చాలా లెంత్ అయిపోతుంది సో అందుకు కోట్ మాత్రం రేపు కటింగ్ రేపు కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డ్స్లో క్లాత్ని మడత పెట్టుకున్నాను మడత పెట్టేసుకొని ఫోర్ ఫోల్డ్స్లో క్లాత్ అనేది మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను లెవెన్ ఇంచెస్లో త్రీ అండ్ హాఫ్కి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఎందుకంటే ఆ డౌన్ చేయడానికి హ్యాండ్ డౌన్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజు ఇక్కడేమో సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను మామూలుగా అయితే మనకి ఎయిట్ ఎయిట్ ఇంచెస్ మనకి ఆమ్ రౌండ్ అనమాట ఆమ్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సో సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది షేప్ హ్యాండ్ షేప్ అనేది తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని మిగిలింది ఖర్చు కోసం అండి మిగిలింది ఖర్చు కోసము యాడ్ చేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడైనా సరే అండి పెద్దవాళ్ళకి ఎవరికైనా డౌన్ చేసుకోవడం కోసము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర టు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇవి ఎవరికైనా పక్కగా సరిపోయే మెజర్మెంట్స్ అండి ఇప్పుడు మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవడం అయిపోయింది బ్యాకు ఫ్రంట్ అంతా ఒకటే కాబట్టి ఎందుకంటే మనము బ్యాక్ కూడా ఒకటేలాగా తీసుకున్నాము మనకి బ్యాక్ సైడ్ కోటు మనం ఇప్పదీసి మనం వేసుకుంటాం కదా ముందేమో కోట్ వీ షేప్ వస్తుందన్నమాట సో అందుకు మనము ఉంటేనే నెక్ అనేది బాగుంటుందని చెప్పేసి తర్వాత ఆ కోట్ అనేది మనం దేని మీద ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్ కట్ చేసేసాను అందులో కోట్ అనేది వస్తుందనమాట కట్ చేసేసి ఫస్ట్ క్లాత్ వేస్ట్ చేయకుండా ఎక్కువగా ఎందుకంటే కుచీళ్ళు మనకి మీటర్స్ అనేవి మన క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఇంకా కుచీళ్ళు బాగా వస్తాయి ఇంకా సూపర్ లుక్ ఉంటుంది ఎక్కువగా వస్తే కనుక ఇలా మనము కొంచెం ఎక్కువ ఎక్స్ట్రానే కట్ చేయండి మళ్ళీ కుట్టుకునేటప్పుడు ఇబ్బందులు రాకూడదు సో అందుకనమాట ఎక్కువ ఎక్కువనే కొంచెం కష్ కట్ చేసారంటే మనకి కుట్టుకునేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి సో అందుకని ఎక్స్ట్రానే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి ఇలా హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా తీసేసుకోండి మిగిలింది మొత్తము ఇంకా మనము కుర్చీళ్ళకి యూజ్ చేద్దాం ఆ బ్లూ కలర్ తీసేసాం కదా ఇది వచ్చేసి హాఫ్ శారీ టైప్ ఉంటుందండి బ్లూ కలర్ తీసేగా పోగా మనకి ఇంకా మిగిలింది కొంత కదా ఆ కొంతనే మనం కుచ్చిళ్ళ యూజ్ చేద్దాము లైనింగ్ కూడా అంతేనండి కింద నేను వచ్చేసి లైనింగ్ క్లాత్కి ఫోర్ మీటర్స్ తీసుకుంటే పైన మనకి బాడీ పార్ట్కేమో వన్ మీటర్ వరకు సరిపోయింది వన్ మీటర్ వరకు పోయింది లైనింగు ఫోర్ మీటర్స్ తీసుకుంటే వన్ మీటర్ బాడీ పార్ట్కి పోగా కింద వచ్చేసి మనకి త్రీ మీటర్స్ క్లాత్ ఉంటుంది ఇది ఇది కూడా త్రీ మీటర్స్ క్లాత్ ఉంటుంది మొత్తము మనకి సరిపోతుంది కూర్చుళ్ళకి వాటికి అన్నిటికీ పో సరిపోతుంది ఇది త్రీ మీటర్స్ పైనే ఉండొచ్చు లైనింగు ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే తర్వాత లైనింగ్ ఉంది కదా లైనింగ్ని మనము కరెక్ట్గా ఇందాక హ్యాండ్స్ అవన్నీ తీసేసాం కదా హ్యాండ్స్ అవన్నీ కరెక్ట్గా మనము పోయిన తర్వాత కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఈ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఇక్కడ నేను వచ్చేసి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను లైనింగ్ ఏముందండి నార్మల్గా మనము ఆల్రెడీ లైనింగ్ పీస్ అనేది కరెక్ట్గా నెక్స్ అవన్నీ కట్ చేసేసుకున్నాం కదా కింద పీస్కి పెట్టి కట్ చేసేసుకోవాలి ఇక్కడ పైపింగ్ వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను బ్లూ కలర్ క్లాత్ ముక్కలు క్రాస్గా కట్ చేసేసి క్రాస్గా అటాచ్ చేసేసిన తర్వాత నా వీడియో అర్థం కాకపోతే కనుక పైపింగ్ వీడియో ఒకసారి చూడండి ఎందుకంటే థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసుకున్నాను థ్రెడ్ అయితే నేను ఇక్కడ యూస్ చేయట్లేదు ఇలా తీసుకున్న దాన్ని మనము టక్స్ అనేవి పెట్టుకోవాలి దేనికైనా సరే పైపింగ్ వేసేటప్పుడు టక్స్ పెట్టుకొని తర్వాత మనం వెనక్కి తిప్పాలి అప్పుడే మనకి నెక్ అనేది బాగా తిరుగుతుందనమాట ఇలా నెక్ అనేది తిప్పేసుకొని బ్యాక్ సైడ్ క్లాత్ మిగులుతుంది కదా ఆ బ్యాక్ సైడ్ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి మడత పెట్టుకోవాలి థ్రెడ్ ఉన్న ఇంతే చేయాలి థ్రెడ్ లేకపోయినా బ్యాక్ సైడ్ క్లాత్ని మనం ఇలానే మడత పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఇది షేప్గా ఉంటుంది కదా రౌండ్గా ఉంటుంది కదా దాని చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోండి ఎక్కువ లోపలికి దించకండి కొంచెం బయటకి మనకి రౌండ్ తిరగడం కోసం మాత్రమే వెనకాల తిప్పేటప్పటికి కొద్దిగా చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలానే బాడీ పార్ట్ మొత్తాన్ని మనము ఇంకో పార్ట్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము టక్స్ అనేవి పెట్టుకోవాలండి టక్స్ మామూలుగా ఏ బ్లౌజెస్కైనా వీటికైనా మనం కొన్నిటికి చెప్తా ఉంటాం కదా టక్స్ అనేవి దీనికి నేను టక్స్ అనేవి చెప్తున్నాను టక్స్ వచ్చేసి షోల్డర్కి మనము మధ్యలో పట్టేసి పట్టుకొని త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వరకు పెట్టుకోవచ్చు అదే ఫోర్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు ఫైవ్ ఇంచెస్ పెట్టకండి బాగోదు కూడా ఓకేనా ఫోర్ 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 పాయింట్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా పెట్టుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ లైనింగ్ వచ్చేసి హ్యాండ్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసేసుకొని తర్వాత నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే పైపింగ్ వేసుకున్నామో అలానే పైపింగ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తము చివరి వరకు కుట్టేసుకొని వెనక్కి తిప్పిన తర్వాత క్లాత్ మనము పైపింగ్ అనేది వేసుకోవాలి టూ హ్యాండ్స్ టూ పార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింట్ చేయాలి షోల్డర్స్ ఇలా జాయింట్ చేసేసుకొని తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేయాలి హ్యాండ్స్ వచ్చేసి కటింగ్ వీడియోలో నేను లోత్ అనేది కట్ చేయలేదు కదా సో ఇక్కడ నేను కొంచెము లోత్ అనేది తీసుకుంటున్నాను మనము ఖర్చు తీసేసి లోత్ అనేది కట్ చేయాలి లేకపోతే ఖర్చుతో కలిపి కట్ చేశారంటే బాగోదు మీరు కటింగ్లోనే కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి కొంతమందికి అర్థం కాదు కదా సో మీరు కటింగ్లోనే కట్ చేసేసుకోని చేసుకోండి హ్యాండ్ పార్ట్ అనేది లోతు కట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఇలా హ్యాండ్స్ని చివరి వరకు మనము అటాచ్ అనేది చేసుకోవాలి ఏదైనా సరే అండి రాదు మనకి ఇవి రావు నీట్గా లేదు అని అనుకోకుండా మీరు ప్రయత్నిస్తూనే ఉండండి పాత క్లాత్స్ తోటి వాటితో ప్రయత్నిస్తే కంపల్సరీగా వస్తుంది ఎవరైనా సరే ఇదే చెప్తారు ఎవరికైనా ప్రాక్టీస్ చేయదైతే రాదు కదా ఎవరికైనా సరే ఎంత ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా అయితే అక్కడి వరకు వెళ్ళరు కదా సో అదే నేను ఒక్కడే చెప్తాను నా అందరికీ మీ అందరికీ మీరు ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది చేయండి నా వీడియోస్ ఎన్ని ఉన్నాయండి ఇప్పటికీ నేను చాలా చేశాను మగ్గం వరకు టైలరింగ్వి బేసిక్స్ ఎన్ని చెప్పాను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి దగ్గర నుంచి మొత్తం ఉన్నాయి మన ఛానల్లో మీకు ఇంకా స్లీవ్స్ కానీ ఏదైనా సరే నేను చెప్తాను హ్యాండ్స్ కానీ మంచి మంచి డిజైన్స్ చెప్తాను మీరు ఒకటే చేయాలి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే కనుక నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట ఇలా మనము టూ హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసేసుకొని పక్కన అనేది పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ మనకి శారీలో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనం కిందకు కుట్టుకుందాం అనుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను ప్రిల్స్లో కూడా నేను ఒక టిప్ అనేది చెప్తాను మీరు వచ్చేసి ప్రిల్స్ అనేవి ఎడంగా పెట్టకూడదండి అప్పుడు మనకి గేర అది మంచిగా రాదనమాట ఎడంగాడంగా పెడితే మంచిగా రాదు ఒకదాని మీద ఒకటి ఎక్కువ ఫోల్డ్ అయ్యి ఒకదాని మీద ఒకటి ఇలా రావాలన్నమాట అప్పుడే మనకి ప్రిల్స్ అనేవి నీట్గా వచ్చినట్టు మీరు క్లాత్ సరిపోదు కదా అని ఎడంగా పెట్టకూడదు క్లాత్ సరిపోదు అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ డిజైన్ అనేది కుట్టుమా కొట్టుకోమాకండి ఇంకా వేరే ఏమైనా డిజైన్ వస్తుందేమో చూసుకోండి ఎక్కువ క్లాత్ ఉంటేనే మనకి ఎంత నీట్గా మళ్ళీ ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకునేటప్పుడు ఒక టిప్ మాత్రం మర్చిపోకూడదు మీరేంటంటే ఫ్రిల్స్ పెట్టేటప్పుడు పైన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మనం ఏదైతే కుట్టుకున్నామో ఆ బ్లౌజ్ పీస్ పెట్టి కుట్టుకునేటప్పుడు చూసుకోవాలి కుట్టిన తర్వాత చూసుకోవాలి ఇది ఒక్కటే రీజన్ అండి ఇది ఒక్కటే మనకి మంచి టిప్ కూడా మామూలుగా కుట్టేటప్పుడే కుర్చీలు కుట్టేటప్పుడే మనం పెట్టుకోవాలి కొంచెం కుట్టామనుకోండి మనకి ఇది వచ్చిద్దా ఇది సరిపోయిద్దా ఇంకెంత మంచిగా కుర్చీలు పెట్టచ్చు అనేది చూసుకోవాలి ఒక్కటే మంచి టిప్ అండి ఇది మాత్రం మీరు పెట్ కుట్టుకునేటప్పుడే ఒకసారి బాడీ పార్ట్ పైన పెట్టి కుర్చీలు పెట్టుకుంటూ రండి ఓకేనా కింద లైనింగ్ వచ్చేసి నేను కొంచెం క్లాత్ అనేది ఫస్ట్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి క్రేప్ అండి క్రేప్ వచ్చేసి మనకి ఎంత అంటే కరెక్ట్గానే ఉంటుంది మనం పరిస్తే కింద పరిస్తే స్ట్రైట్గా పరిచినప్పుడు కరెక్ట్గానే ఉంటుంది కానీ కుచ్చిల్లు పెట్టేసరికి మనకి కొంచెం గే కుచ్చిల్లు కుర్చీల్లుగా వస్తాయి కదా సో అప్పుడు మనకి ఏంటంటే మనం కిందకి కుర్చీళ్ళు వచ్చేసరికి మనకి క్రేప్ అనేది జారిపోయే క్లాత్ టైప్ అండి సో మనకేంటంటే మనకి మెయిన్ క్లాత్ మీద కిందకు వచ్చేసిద్ది లైనింగ్ అనేది సో మనం ఏం చేయాలి అప్పుడు క్రేప్ని ముందే మనము క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అప్పుడు కుట్టుకున్న తర్వాతనే మనము కుర్చీళ్ళు అనేవి పెట్టుకోవాలి చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకొని దీన్ని కూడా సపరేట్గా కుర్చీళ్ళు అనేవి పెట్టుకొని ఇటు చివర అటు చివర దేనికైనా సరే అండి ఇటు చివర అటు చివర కొంచెం క్లాత్ అనేది మనం వదిలేయాలి దానికి కుర్చీళ్ళు పెట్టకూడదు ఎందుకంటే మనము మనం క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టాలి కదా మనము సైడ్స్ అనేవి జాయింట్ చేయాలి కదా సో అందుకు మళ్ళీ మనము ఒకసారి బాడీ పార్ట్ పెట్టి చూడాలి మెయిన్ క్లాత్ ఇదిగో ఇది ఏదైతే ఉందో అది కూడా పెట్టి చూసుకొని ఇంకొకేసారి కుట్ అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఇంకా తర్వాత ఈ రెండింటిని మనము జాయింట్ అనేది చేసేసుకోవాలి తర్వాత ఈ రెండింటిని మనము కరెక్ట్గా జాయిన్ చేసేసి తర్వాత మనము బాడీ పార్ట్స్కి నేను ఆల్రెడీ ముందే ఒక పార్ట్ కుట్టేసుకున్నాను ఏ పార్ట్కి ఆ పార్ట్ కుట్టేసుకోవాలండి ముందుగానే మధ్యలో మనము కట్ చేసేసుకోవాలి క్లాత్ అది కూడా మర్చిపోకూడదు మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్య మధ్యలో నేను చెప్పే టిప్స్ అయినా సరే ఓకేనా తర్వాత మెయిన్ పార్ట్ మీద ముందు పార్ట్కి ముందు పార్ట్ జాయింట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసుకోవాలి నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను ముందు పార్ట్కి ముందు పార్ట్ అటాచ్ చేయాలి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసిన తర్వాత మనము జాయింట్ చేసుకునేటప్పుడు రెండింటిని లైనింగ్కి లైనింగ్ వేరే జాయింట్ చేయాలి ప్లస్ మళ్ళీ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది వేరుగా చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఫైవ్ ఇంచెస్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి హ్యాండ్ లూజ్ వచ్చేసి తర్వాత మధ్యలో ఒక లూజ్ చూసుకోవాలి హ్యాండ్కి మధ్యలో తర్వాత మళ్ళీ మనము ఆమ్ రౌండ్ దగ్గర చూసుకొని చెస్ట్ నడుము చెస్ట్ చూసుకొని వేస్ట్ అంటే నడుము నడుము చూసుకొని తర్వాత మనము లైనింగ్కి లైనింగ్ అటాచ్ చేయాలి తర్వాత మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేయాలి రెండు కలిపి అటాచ్ చేస్తే మనకి ఉబ్బెత్ లాగా ఉంటుంది కరెక్ట్గా ఉండదు నీట్గా ఫినిషింగ్ అనేది రాదు ఉబ్బెత్తుగా ఉన్నట్టు ఉంటుందన్నమాట సో అందుకని రెండిటికి విడిగి విడిగా కట్ చే మార్కింగ్ చేసేసుకొని మనం అనేది వేసుకోవాలి సైజెస్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటూ చెస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ కింద చూసుకుంటూ పెట్టుకోవాలి కరెక్ట్గా చెస్ట్ మనకి ఎంత రావాలో చూసుకోండి నాకు వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ చేస్ట్ అనేది రావాలి టూ సైడ్స్ పెట్టుకొని నడుము వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ రావాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ నడుము రావాలి సో కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి మార్కింగ్ చేసుకుంటా అటాచ్ చేసుకునేటప్పుడే మనకి లాంగ్ ఫ్రాక్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి కొత్తగా చేసే వాళ్ళైతే అసలు పిన్స్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే బాడీ పార్ట్ ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది అలా రాకుండా ఉండాలంటే కనుక మామూలుగా బాడీ పార్ట్ పైకి కిందకి రాకుండా ఉండాలంటే మనము కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కింద వరకు చూసుకుంటూ మనము కరెక్ట్గా కుట్టుకోవాలి ఇలా మొత్తము కింద వరకు కుట్టుకున్న తర్వాత మనము సపరేట్గా లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసుకున్నాను తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము లైనింగ్ని లైనింగ్లు కుట్టుకోవాలి కదా సో అది లోపలికి ఫోల్డ్ చేసేయండి కొంచెము ఇక్కడి వరకు వచ్చేసిన తర్వాత చివరికి అది లోపలికి అనేది నెట్టేసుకొని దీనిపైకి మనము ఓన్లీ లైనింగ్ అనేది కుట్టుకోవాలి ఇంకా తర్వాత మనము అప్పుడు ఏం చేయాలి మిగిలింది ఇంక లైనింగ్ మొత్తం కుట్టుకున్న తర్వాత మనము బాడీ వరకు విడిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చివరి వరకు మనము స్టిచ్చింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ అటాచ్మెంట్లు చాలామందికి తప్పులు పోతూ ఉంటాయి అంటే కరెక్ట్గా రావన్నమాట సో మీరు పిన్స్ అనేవి యూస్ చేయండి ఒక్కసారి రాకపోతే తీసి మళ్ళీ ఎక్కడైతే మనం నడుము దగ్గర ఉంటుందో అక్కడే మన హిప్ హిప్కి నడుముకి మధ్యలో కరెక్ట్గా రావు అక్కడే అక్కడ ఏం చేస్తారంటే రాకపోతే మళ్ళీ ఎలా చేస్తే వస్తుందో ఆలోచించి ఒకటికి రెండుసార్లు కుట్లు వేయండి ఎవరికైనా సరే అవి కొత్తలో సహజంగా ఉండేవే ఇక్కడ వచ్చేసి నేను పక్కన ఇంకో రెండు కుట్లు అనేవి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఓన్లీ కింద మామూలు వరకే అనమాట ఇక్కడ లూజ్ వరకు ఓకేనా ఇలా స్టిచ్చింగ్ అనేది మొత్తము అయిపోయింది ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్లో కోట్ ఉన్నప్పుడు చూపించాను కదా ఇది కోట్ లేకుండా అండి కోట్ ఉంటే ఇంకా లుక్ బాగుంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వస్తాయి